Yuva Telugu Radio. Sorry. Yuva Telugu Radio. Ni parenti. Ni telsa Maya Bazaar nunchi mood vantal peru telsa niku. Cheptava. పేరు కౌశల్ అట. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్. థ్యాంక్స్ కౌశల్. హలో యువ తెలుగు రేడియో. నీ పేరేంటి? నీకు తెలుసా మూడు వంటలు? ఒకటి ఒకటి బూరెలు, ఒకటి అప్పడం చెప్పాడు. ఫస్ట్ ఏంటి శ్రావణ్? గవ్వలా? మళ్ళీ చెప్తావా ఒకసారి? గారెలు. ఓకే, గారెలు, బూరెలు, అప్పడం. ఓకే, థ్యాంక్స్ శ్రావణ్. హలో యువ తెలుగు రేడియో. నీ పేరేంటి? ఇది ఆత్రేయ కాదు నాన్న, నేను ఆత్రేయ అనాలి. వెరీ గుడ్. నీకు తెలుసా మూడు వంటలు? చెప్పు. చెప్తూ చెప్పు చెప్పు. ఎస్. థ్యాంక్ యూ. ఇడ్లీ ఉందా ఈ పాటల? తెలీదు. ఇడ్లీ లేదు. ఇడ్లీ లేదు ఆత్రేయ. ఇంకొకటి చెప్పు. గారెలు చెప్తావు కదా, గారెలతోటి రైమ్ అయ్యేది ఇంకోటి చెప్పు. గారెలతోటి రైమ్ అయ్యే వర్డ్ ఇంకోటి ఉంది తెలుగులో చెప్పు. గారెలు, బూరెలు. ఓకే, గుడ్ జాబ్. యువా తెలుగు రేడియో. నీ పేరేంటి? ఆ మూడు వంటల పేరు చెప్పు. అరిసెలు చెప్పాడు యశస్వి. నువ్వు నీ వాయిస్ వినపట్లేదు. గట్టిగా చెప్పాలి, ఏం వినపడట్లేదు. అబ్బా తినేసాడు, ఇప్పుడే తిన్నట్టున్నాడు, ఫుల్ ఎనర్జీ వచ్చింది. శ్రీకర్ చెప్పు. ఈ మూడు తిన్నావా ఎప్పుడన్నా నువ్వు? అరిసెలు తినలేదా ఇంకా నువ్వు ఎప్పుడు? అసలు చాలా బాగుంది, ట్రై చేయి. అమ్మ అడుగు చేయమని. చేయడం కష్టం కానీ దొరుకుతాయి రెస్టారెంట్స్ లో, షాప్ లో దొరుకుతాయి అరిసెలు, ఆహార్లో, సరిగమలో. తిను ఈసారి. థ్యాంక్స్ శ్రీకర్. యువ తెలుగు రేడియో. నీ పేరేంటి? హలో, మళ్ళీ పేరు చెప్తారా? వైశాంత. గట్టిగా చెప్తావా? గట్టిగానే చెప్పాడు వైశాంత్. అట మూడు వంటల పేర్లు చెప్పు. బూర్లు, అరిసెలు. ఓకే, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా మంది. కాకపోతే మీరు ఇంకా పొడుపు కథలు అవి కూడా అడగాలి కదా. సో ఫోన్ చేస్తున్నటువంటి పిల్లలందరికీ, చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్, ఇంకా చేస్తూ ఉన్న వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ ఫోన్ ఈ రోజు మిస్ అయితే మళ్ళీ మనం మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము, మనబడి బాలానందం కార్యక్రమం. అప్పుడు మీరు అందరూ మళ్ళీ ఫోన్ చేయొచ్చు. అట్లాగే మీరు కూడా ఇలా రేడియోలో వచ్చి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎట్లా అంటే మీరు కూడా మనబడికి వెళ్ళండి, చక్కగా తెలుగు నేర్చుకోండి, మనబడిలో చేరి ఇట్లా పొడుపు కథలు, పాటలు, పద్యాలు ఇవన్నీ నేర్చుకుంటే మీరు కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు. అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలతోటి రేడియోలో ప్రోగ్రామ్ చేయించాలంటే yuvaradio@gmail.com ఈమెయిల్ చేయండి. మీ పిల్లలకి కొంచెం తర్ఫీదు ఇవ్వండి, పిల్లలకి తెలుగు నేర్పించండి, పిల్లల్ని మనబడి లాంటి కార్యక్రమంలో చేర్పించి ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి తెలుగు వస్తే చక్కగా రేడియో కార్యక్రమం చేయొచ్చు. పిల్లలందరికీ ఇదే ఆహ్వానం. పిల్లల తల్లిదండ్రులు yuvaradio@gmail.com ఈమెయిల్ చేయండి. సరే, ఇక మళ్ళీ మీరు ముగ్గురు ఏం చేయబోతున్నారో చెప్పండి. నాకు ఇప్పుడు చాలా ఆకలిస్తుంది. ఆ బూర్లు, ఆ గారెలతో పాటు కొంచెం చట్నీ తినాలనిపిస్తుంది. నాకు ఎలా చేయాలో నేర్పిస్తావా? చాలా సులభమైనది. ఫస్ట్ అల్లం 1000,
పచ్చిమిరకాయలు 1000, చింతపండు 1000, ఉప్పు 1000, అప్పుడు 100 100 100. అల్లం 1000, పచ్చిమిరకాయ 1000, చింతపండు 1000, ఉప్పు 1000, అప్పుడు 100 100 100. ఏంటి 100 1000 1000 మిర్చిలు వేయాలదా? కాదు 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 కాదు, 1000 అంటే 1000 1000 అంటే 1000. అల్లం 1000, మిరపకాయలు 1000, చింతపండు 1000, ఉప్పు 1000, అప్పుడు 100 100 100. ఈ తెలుగు మనబడిలో అసలు లేదు. మన మనబడిలో మంచి తెలుగు నేర్చుకుంటాము, ఇలా చెడు తెలుగు మనం మాట్లాడదాం. తెలుగు తెలుగుకి రాని వాళ్ళు ఈ చెత్త మాట్లాడు చెప్తా. అల్లం 1000 అంటే అల్లం 1000 ఓకే, పచ్చళ్ళు అల్లం 1000, మిర్చి 1000, మిర్చి 1000 అంటే 1000 బాగుంది. అట్లాగే నేను కూడా కొన్ని చెప్తాను ఓకే. ఆ పదాలు మీరు కూడా ఎప్పుడు వాడకండి అక్కడ. స్టాప్ చెయ్యి, ప్లే చెయ్యి, క్రై చెయ్యి, తెంగ్లీష్ కూడా కాదమ్మ, అది భయంకరమైన భాష. ఈట్ చెయ్యి, స్లీప్ చెయ్యి, డిస్టర్బ్ చెయ్యి, నాయిస్ చేయకు, ఇట్లాంటివన్నీ మానేసి వీలైనంత వరకు వాటిని తెలుగులో అనండి, లేదా కంప్లీట్గా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక కంప్లీట్ సెంటెన్స్ అయినా పర్లేదు ఓకే. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి అలాంటి తెలుగు మాట్లాడొద్దని. ఎప్పుడు అలాంటి తెలుగు మాట్లాడకండి, తెలుగు మాట్లాడకండి, తెంగ్లీష్ మాట్లాడకండి. తెంగ్లీష్ మాట్లాడకండి, రైట్? తెంగ్లీష్ మంచిది కాదు. ఓకే.